చంద్రబాబు మీరు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు శర్మిల. చంద్రబాబు పాదయాత్ర, బస్సుయాత్ర, ఢిల్లీ యాత్రలు ప్రజల కోసం కాదని, జగనన్నను అడ్డుకోవడానికేనని మండిపడ్డారు. సమైక్యానికి అనుకూలమో విభజనకు అనుకూలమో చంద్రబాబు స్పష్టం చేయాలన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా విశాఖలో ప్రసంగించిన శర్మిల ఢిల్లీ వెళ్తుంది బేరం ఆడటానిక చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చాలా అనిశ్చితి నెలకొందట. అనిశ్చితిని దూరం చేయమని కాంగ్రెస్ పార్టీని అడగడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారట అంటూ నిప్పులు చెరిగారు శర్మిల. అసలు అనిశ్చితికి కారణం మీరు కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి అనిశ్చితికి కారణమై మళ్లీ ఏ ముఖం పెట్టుకుని అనిశ్చితిని దూరం చేయమని అడగటానికి వెళ్తున్నారంటూ మండిపడ్డారు. రెండు ప్రాంతాల నాయకుల్ని అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు ప్రాంతాల నాయకుల్ని తీసుకుని మరీ ఢిల్లీకి వెళ్తున్నారంట. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారు? మీది రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పాలనుకుంటున్నారా? మీది రెండు నాలుకల ధోరణి అని చెప్పాలనుకుంటున్నారా? అందుకని ఎప్పుడు రెండు వేళ్లు ఊపుకుంటూ తిరుగుతూ ఉంటారా? ఏం చెప్పాలనుకున్నారు చంద్రబాబు గారు? మీరు మీరు సమైక్యమని చెప్పాలనుకుంటున్నారా లేక విభజనకు అనుకూలమని చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుని ఈ నాయకులంతా తీసుకుని మీరు ఢిల్లీకి వెళ్తున్నారు? లేకపోతే నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు చూడండి అని బల ప్రదర్శన చేయించి వాళ్ళని అమ్మకానికి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా బెయిల్ రాకుండా చూడ్డానికి నా సరుకు ఇది. ఏ బేరానికో కుదుర్చుకోవడానికి వెళ్ళారా మీరు? వెళ్తున్నారా మీరు ఢిల్లీకి? లేకపోతే ఈ నాయకులందరి చేత సోనియా గాంధీ ముందు మోకాళ్ళొంగి ఆవిడ గారు కాళ్ళ మీద పడి, మీరు కూడా ఆవిడ గారు కాళ్ళ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా బెయిల్ రాకుండా చూడండి అని వేడుకోవడానికి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారండి చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి? లేకపోతే ఒక కిరణ్ కుమార్ రెడ్డికే కాదు, ఒక బొత్స గారికే కాదు, నాకు కూడా సోనియా గాంధీ గారి అధిష్టానము, మీరు ఏ ఆదేశం ఇస్తే నేనది శిరసావహిస్తాను అని చెప్పి ఆవిడ కాళ్ళ మీద పడి నా మీద మటుకు ఏ కేసులు విచారణలు జరగకుండా చూడండి అని వేడుకోవడానికి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారండి చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి? పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవికి నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్న మీకు ఏమైనా తేడా ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు శర్మిల. మీరు కూడా చిరంజీవిలాగా కాంగ్రెస్ పార్టీలో టీడీపీని విలీనం చేస్తే కనీసం కేంద్ర మంత్రి పదవైనా వస్తుందేమోనన్నారు. ఈ రాష్ట్రంలో ఉంటే మీకు ఏది రాదు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారు పాదయాత్రలు చేసిన, బస్సు చేసిన, ఢిల్లీ యాత్రలు చేస్తున్నా ప్రజల కోసం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కోసం. 9 సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి ఇంకో 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆఖరికి ఒక్క మనిషిని, ఒక్క యువకుణ్ణి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఆయన బేల్ అడ్డుకోవడానికి వెళుతున్నాము అని కూడా నిస్సిగ్గుగా చెబుతున్నారంటే అసలు మీరు ఏ రకం నాయకులండి చంద్రబాబు గారు? ఒక్క అమాయకుని తీసుకుని 16 నెలలుగా నేరం రుజువు కాకుండానే జైలు పాలు చేశారంటే ఛీ, ఇవి రాజకీయాలా? మీలాంటి వాళ్ళు మనుషులా? ఇటువంటి చంద్రబాబు అంటారు 6 నెలలు ఆయనకు అధికారం ఇచ్చి చూస్తే మన రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా గాడిలో పెడతారట అంటూ నిప్పులు చెరిగారు శర్మిల.